Sit up. Sit up. Sit up. Sit up. Shake it. High five. White. No. No. Eat. Eat. I don't know. Shake it. Equal. Equal. Adi. Shake it. Shake it. Left. Right. Left. Here, left. Here. Yeah. Right. Right. Okay. Jo. No. 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 Eat. Jo. No. Eat. No. Enna kodudhu? Eat. Yenar kodutta maahu kodutta man. Command. Kusu. Kusu. Ee maa jogadu rendu ellu మామూలుగా రాటవీళ్ళు అంటే చాలా మంది చాలా అగ్రెసివ్ చాలా డేంజర్ అంటారు. అంటే మనం ఏ కుక్కైనా పెంచే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంట్లో మనది అనుకుంటే పిల్లినైనా చిన్న కుక్క పిల్ల అయినా ఏ దాన్ని కూడా ఏమి చేయదు. మంది అన్నట్లు అట్లా మనం పెంచే దాన్ని బట్టి ఉంటుంది. జనాలను చూపించాలా మనతో వాడి తిప్పుకుంటాండల్లా వాళ్ళకి దానితో టైం స్పెండ్ చేయాలి. ఎనగలు బోన్లే వేసినాము గోడ కట్టించి గోడెనకలు వేసినాము అంటే అది ఖచ్చితంగా వైల్డ్గా తయారైతే తిండి పెట్టే కూడా కలుస్తాయి. మంచి ఫ్రెండ్లీ డాగ్ చూడండి రోత ఏం అట్ట కొడుతున్నాడు అనుకోలేరు అమ్మ దీని మంద చర్యం గేడు కూడా కొడు బాగా దున్నపోత ఎలుగుబట్టున్నట్టు ఉండడు బాడు కదరా ఇప్పుడు ఎత్తున్నాడు చూసా చాలా మంచోడు పాపం కదా నన్ను వీడంటే నాకు చాలా చాలా ప్రాణం ఎందుకంటే ఇది నాతో పాటు జర్నీ చేసింది నేనే వీడు కలిసేమనుకుంటాను నీ పాపం నీకు బొచ్చేదే ఇంకా తిరుపతిలో కూడా ఉండదు అంత బొచ్చి ఉంటాను మరి ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయని చూపిస్తా చూడండి ఉండ్రా జర్మన్ షెఫర్డ్ ఫిమేల్ దీనికి ఎన్ని మంత్స్ 4 మంత్స్ కానీ పందిరేక తయారైంది దీన్ని కూడా సతాయిస్తుంది లాస్ట్ సతాయింది అన్నది లేదు పైరమ్మా డిసిప్లిన్ లేని ఏదైనా ఉందంటే ఇదే దీని ప్రేమార్థం కాదు పిచ్చి అర్థం నన్నే కాదు యాదైనా సతాయిస్తుంది ఇప్పుడు దాని సతాయిస్తుంది వాన్ సతాయి సతాయి పోయి రా సతాయి యాడి యాడి దొక్కుతాను యాడి దొక్కుతాను నాన్న చెప్పు దీని పేరు నోరా పేరు బాగుంది కదా పేరు ఒకటే నోరా అది అది చూపే చూపి జో అచ్యుతానంద జో 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 కుందా అట్లా ఎంత బాగా చూసుకుంటా చూడు పాపని చూపి చూపి అది ఊపు ఉయ్యాలు భాగంగా జో ఉయ్యాలు ఊపు జో ఉయ్యాలు ఊపు అది ఇద్దా ఇద్దా చూడండి దీన్ని కాక్కడు చూపిస్తాను చూపిరా నీ ప్రేమ చూపి భయంకరమైన ప్రేమ అంది జీతం ఎందుకు ఎత్తురాల ఇది చాలా మంచి చూడు రాటిల్లర్ ఏదాన్ని ఏదాన్ని ఏముంది పాపం మంది అనుకుంటే దానిలో జోలు కూడా పోదు పాపం అంటే దీనికి దానికి ఇంకా పెద్ద అలవాటు లేదు కానీ అప్పుడప్పుడు చూసినట్టు లేదు పాపం రా ఉయ్యలు ఉద్ర ఉయ్యలు ఏ మొగ ముందల్ల వద్దా జాతరలు విడిచిపోయింది డాన్స్ జాతరల కన్నా చిల్లరన్న వస్తుంది నీ వల్ల తమ్ముడు ఉపయోగం ఉంది నిజం నిద్రపోతాడు దానికి తగ్గంటే పై కూర్చోండి నేలలో చూడింది ఉంటుంది పడగ పడగ వేసినట్టు పవన్ పడగటది ఇది వచ్చేసి సిజు దీని పేరు లూసీ లూసీ పాప లూసిమ్మ అంటాము కొత్తగానే వచ్చినా కూడా అందరికంటే ఇది ఎక్కువ కనెక్ట్ అవుతుంది అంటే మాతో పాటే పనుకుంటుంది పక్కనే ఉంటుంది దీని గెలకన్ని ఇది లేనే లేదు ఇంట్లో అన్నింటినీ గెలకడమే దీనికి 10 రెట్లుండే దాని మీద కూడా ఎక్కి తొక్కడమే ఇంకంటే ఇంకోటి సిజు ఉంది కదా వానేదో రూపాడిచి రక్తం దాపుతాను
అందాజ్ అవుతాయి సార్. నువ్వు ఇలా సైలెంట్గా ఉంది ఏనా? రాడ్ వీలర్ వచ్చినా కూడా భయపడు. అట్లాంటివన్నీ మన భయం బ్లడ్ లోనే భయం అనేది లేదు. ఈ అలవై మెయిన్ వ్యాక్సిన్లు మనం వేయించుకునే దాన్ని బట్టి, మనం చూసుకునే దాన్ని బట్టి. మీకు ఏమైనా డాగ్స్ గురించి క్యాట్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఎలా పెంచాలా, ఎలా ఫుడ్ పెట్టచ్చు ఏమి అనే దాన్ని బట్టి ఇద్దరు. వీరికైతే చికెన్, చికెన్ కూడా మనం మామూలు చికెన్ కొట్టించుకుంటా పెట్టకూడదు. ఆ కాళ్ళు వస్తాయి చూసినావు, ఆ కాళ్ళే బాయిల్ చేసి మనం పసుపు వేసి పెట్టాలి. ఇంకా మనం కేజీ కొట్టిస్తా, రెండు కేజీలు కొట్టిస్తా కూడా దాంతో బలం ఏది రా. అది ఏది ఇట్లా లార్జ్ బ్రీడ్స్కి అయితే దీనిలో ఏం లేదు, రెండు ముక్కలు అది ఏం. 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత పెడితే మంచిది నాన్ వెజ్. 6 మంత్స్ నుంచి వాళ్ళకైతే 12 మేము ఎంతైనా మేము ఇంత చికెన్ అని తింటాం. మామూలు చికెన్ పనికి రాదు. ఫుడ్ కూడా మనం ఉంది కదా అని 3 పూట్ల నేర్తే కుక్క హెల్తీ ఉండదు. వన్ ఇయర్ 1.5 ఇయర్ దాటి నే కుక్కకైనా ఒక్క రోజే పెట్టాలి ఫుడ్, ఒక్క పూటే ఒక్క రోజే అంటే నెల ఇంకా 3 ఇయర్స్ అయిందనుకో 2 డేస్ పెట్టాలి ఫుడ్. వీక్లీ ఒక్కసారి అన్నా దాన్ని ఉపవాసం పెట్టాలి. అప్పుడే కుక్క హెల్తీగా ఉంటుంది, కుక్క స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎస్ మేపుతానే మాది బర్రె లెక్క తయారవుతుంది అంటే అది బర్రె మధ్య కూర్చుంటుంది. చూడంత స్టైల్ దాని హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. కిడ్నీస్ కానీ డైజెషన్ సిస్టమ్ కూడా అంత దెబ్బతింటారు. ఏం పడుతుంది పెట్టకూడదు. మెయిన్ ఊరికే రైస్ చికెన్ పెట్టేది ఉత్తమం. ఊరికే డాగ్ ఫుడ్లు అవి ఇవి కొన్నా కూడా దానివల్ల ఉపయోగం లేదు. ఏదన్నా స్టార్టింగ్ 4 మంత్స్ ఆ రాయల్ క్యానర్ ఏదైనా పెడితే 6 మంత్స్ తర్వాత అంతా అసలు ఆ డాగ్ ఫుడ్డే పెట్టకూడదు. ఎందుకంటే దాంతో ఇంకా రోత తప్పితే ఏం లేదు. ఏదన్నా ఫుడ్ తింటాయి ఏమన్నా నేర్పించవచ్చు. అది లార్జ్ బ్రీడ్ అయితే నాన్ వెజ్, వెజ్ అయితే ఏ కుక్క అయినా పప్పు అయిన తింటుంది, రసం అయిన తింటుంది, మనం తినిపించే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా అది రోత ఇంతకుముందు చూపిస్తే కదా నోరా రోత నోరా. అదే నువ్వు ఏంది పెట్టా తింటది మీరు అది ఏమి ఇదే అదే నా లొట్టలు వేసుకోమని. ఇంకా బౌల్ కూడా ఇరిగిపోలే అక్క పొప్పుకొని తింటాడు. ఈ తినే దాంట్లో ఎత్తి పెట్టుకొని తింటాడు. ఇది డైట్ తినేది ఎత్తి పెట్టుకొని అందని అది ఇంకా చూపిస్తాను. ఇంకా ఇది బ్రోనో మీ అందరూ ఆల్రెడీ వీడియోలో చూసింటారు. ఎందుకంటే వీడియో ఆన్ చేస్తే ఇంకా నేనే కనబడాలన్నట్టు తిరుగుతూ ఉంటాడు. ఇక బొచ్చు పీకేసిన కోళ్ళు ఎక్కిన అనుకుంటారేమో. మామని కొద్దిగా కిక్స్ ఇవన్నీ పట్టింటే కొద్దిగా అంత మొత్తం అంత భూమిని చెప్తాను. 4 నెలల 5 నెలలు మళ్ళీ యథావిధి మావాడు ఫుల్ పాష్ అయిపోతాడు, ఫుల్ లుక్ అవుతాడు. వీడి ఇంకా ఫ్యామిలీ ఎన్ని 24 గంటలు నీ గురించి చెప్తాడు. ఇంట్లోనే మనతోనే తిరుగుతూ ఉంటాడు. వీడు ఎంత తెలివంటే మనం మాట్లాడే ఏ పదాలైనా కూడా కనుక్కుంటాడు. మనం 3 కనుక్కుంటాడు, మన పదాలు ఎన్ని కనుక్కుంటాడు, మనం ఏం చెప్తున్నాం కనుక్కుంటాడు, మనకేమని చెప్పాలన్నా కూడా వాన్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వాన్ టైప్ ఆఫ్ సౌండ్ ఉంటాయి నీడు చెప్తాడు. అంత తెలివోడు బ్రోనో. ఈడే కాదండి ఊర్లు కూడా సటారీ చూస్తుంటాడు. మామూలు హాలిడేస్ పిల్లలు ట్రిప్లు ఎట్లుంటాయి అట్లా ట్రిప్స్ కూడా పోతాడు. ట్రైన్ జర్నీలు, బస్ జర్నీలు, కార్ జర్నీ అన్ని ఏ జర్నీ లేదనికలే అన్ని జర్నీలు చూసినాడు, అన్ని ప్రాంతాలు చూసినాడు. టెన్షన్ కూడా లేదు, నార్మల్ ఏదో పోతాను అకేషన్ కన్నట్లే. అది చాలా మంచిది పాపం. 1.5 ఇయర్ పాపం ఈయన పెట్టిన ఫుడ్ ఎవరైనా తింటానో కూడా దానం చేశాను. దయా హృదయం కల బ్రోనో. పుట్టినప్పటి నుంచి పిల్లలు సావాసమే. వీడు పెరుగుతానేది కూడా పిల్లలు ఫుడ్ తిని, వీని ఫుడ్ వీడి జీవితంలో తిని పిల్లే కల్లా పిల్లలంటే ఉంటాడు. వీనికి జిగిడి ఒకటి ఉందప్ప స్వామి దాని దేవాలి బొమ్మ అని. అంటే దాని పేరు టామ్ జెర్రీ పెట్టాం 2 నెలలకి. ఆ జెర్రీని బొమ్మ అని పిలుస్తాయి, అంటే బొమ్మలు ఎక్కువ ఉంటుంది. అంగా అది తింటే చాలు 24 గంటలు దాని వెనకే తిరుగుతుంటారు. ఆడమనుకుంటాడు ఇంకోటి బిట్టు అని ఉండే అది చనిపోయింది. రెండు చనిపోయినాయి, ఇప్పుడు ఉండేది చూస్తాం. ఓకేనా? నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా బ్రోనో? మళ్ళీ ముద్దుకుంటాడు వీడైతే. ఏంటంటే జుట్టు పెట్టలేనాడు కానీ అది కూడా మంచిదే లేదు. అంత గడ్డలు గడ్డలు కట్టేది ఇప్పుడు మావాడు. వీని కనుక్కోలేక అన్ని సాగు కొట్టాయి పిల్లలన్నీ. చేపించిన రోజు చూడాలి వీని బాబా. నైట్ అంతా ఎడుపుతున్నాడు, ఇక అన్ని కొడుతున్నాయి నన్ను. నేను ఈయన తెలుదు వాళ్ళు ఏదో ఈడేది ఘోరంగా ఉన్నాడు అఘోరగా లెక్క అని. వనీడాలో వస్తాను చూసినంత అది గుండులే అట్లున్నాడు. ఏదన్నా అన్ని పీకడం పెడేలు పెడేలే కొన్ని ఉన్నాయిలే. డాగ్స్ సెట్ అది రోతనోరంలే అదైతే దీన్ని అయితే పిప్పి వేస్తుంది. ఈడైతే ఇట్లా లుక్స్ ఏ బలుంటాయి ఇట్లా. చీనే అమ్మాయి ఇది ఎందుకు ఇట్లా సత్తా ఇస్తుంది అని ఇంత అద్భుతమైన. వాకింగ్ కూడా వాళ్ళు వస్తే రాడు.
వాళ్ళతో వద్దే వద్దునాడు. వీడికి ఏదైనా వాడు అవసరం అయితే అరుస్తాడు, వెళ్ళిపోతాడు, ఇంట్లో బాత్రూమ్ చేయడు, కరెక్ట్ ఎంతసేపైనా ఉంటాడు, మనం పిలిచిపోయిన వాడే బయటికి పోయేసి వస్తాడు. ఎంత అది నేర్పించింది కదా, అది ఎందుకు పుట్టుకతో వచ్చింది. వీళ్ళ ఫాదర్ మదర్ మళ్ళీ ఏమన్నా ఆర్మీలో డాగులేమో మళ్ళీ సరే ఓకే మళ్ళీ పోనన్నా. ఇదేమో పెద్ద గుండ, దీని వైఫ్ ఇది, ఇది పరి నాదర్ అంటే గుండెలు ఎక్కేవి. ఇది ఏమంటే ప్రెగ్నెంట్ అంత గుండెలేకపోతాను పాపం. ఏడు ఎత్తున్నాడు పులిపిల్లు ఉన్నట్లే, అన్నింటినీ సాగుపడతాడు, మళ్ళీ అమాయకంగా ఉంటాడు, మసాజుల కోసం వస్తాడు. పాపం చాలా మంచివాడు పాపం, చూసేక గుండె ఫేస్ గానీ ఎట్లా చూడు మావాడంటే లడ్డు లెక్క. దీని పిల్లలే ఇంత ముందు పక్కన కనిపిస్తున్నాయి చూడండి, అవి బిట్టు చాకి. ఆ రెండు చనిపోయినాయి అంటే కుక్కలు, కుక్కల వల్ల ఒకటి చనిపోయింది, ఒకటి హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయింది. అందుకు అవి వెళ్ళి అవి చనిపోయినాయనే ఇంకా తల్లిదండ్రులు మేమే తెచ్చేసుకుని మేమే పెంచుతాం. ఇప్పుడు ఇది పరి ప్రెగ్నెంట్, బహుశా ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో పిల్లలు కూడా ఇస్తుంది. ఇది చూడు ఎట్లుందో బ్యూటీ పింక్. ఏ ఉండలేవా గుండా ఇంకో. ఇది పరి మసాలా చూడు, ఇది దీని ఫేవరెట్. ఇది ఆడుంటే ఆడే. ఇది వచ్చేసి టామ్, ఇది వచ్చేసి జెర్రీ. కలర్స్ కూడా అట్లా ఉన్నాయి కదా సేమ్. ఇది పెద్ద తినకూడదు, వీడి ఇడుస్తే ఉరగడమే, గోడలు ఎక్కడమే, పైకి ఎక్కడమే. ఇది చాలా పద్ధతి, చాలా క్యూట్. దీని మామూలు ముందు పేరు బొమ్మ, దీని పేరు ముందు పేరు రౌడీ, వాడి ముందు పేరు గుండా. అంటే ఒరిజినల్ నేమ్స్ కావు ఇట్లా. ఇవి మల్టీ కలర్ ఉంటాయి. ఇప్పుడు ఇవి కొద్ది కాస్ట్ ఎక్కువ, కొద్ది లుక్ కూడా ఉంటాయి. అవి ఇంతకుముందు చూపించిన గుండాగాడు పరి రెండు వచ్చేసి నార్మల్. అది సింగిల్ కోటెడ్ ఉంటాయి, డబుల్ కోటెడ్ ఉంటాయి. ఇవి మేల్, ఇది ఫిమేల్. ఈ రెండు జంట, ఆ రెండు జంట. మొత్తం 4 కుక్కలు, 4 పిల్లలు ఉన్నాయి ప్రెసెంట్ అయితే. ఇంకేమన్నా చూపించేది ఇది చూడండి వీడు. అంతే, ఇది యాడుంటే ఆడంతే. వీళ్ళిద్దరు ఇప్పుడు ఎట్లయితే ముద్దుగా మాల్ క్యాట్స్ కి అఫెక్షన్ ఉంటుంది అంటారు మాల్ కుక్కలతో పోల్చుకుంటే. లేదండి, క్యాట్స్ కూడా చాలా అఫెక్షన్ ఉంటాయి. మన మనుషుల దగ్గర బాగా వస్తాయి. మన మాట ఏంటంటే, మాట ఏంటంటే పెద్దగా ఈయన ప్రేమని తీసుకురాకపోతే నీళ్ళు ఎట్లేం చేయవు. పర్లే, లోల్ వాడి బయటికి వాడి అనే వరకు ఉంటాయి. బిట్టు గురించి, బిట్టు వా ఫోటోలో కనిపిస్తారు చూడు. వాని తోకైతే ఈ సైజు ముంగిసాగా అట్లుంటాయండి. చూసినా ఉందో షాక్ అయితే అంటే ఇంద్రా నేను అంత వాళ్ళ ఆయన వీడే, ఈ గుండాగాడే, దీని కొడుకే వాడు. ఏ తల అయితే వీనికంటే ఇంతెత్తు, ఓ సంవత్సరంకే ఇలా తల అసలు దానికి వచ్చు. ఏదో ముంగేసి పోతాను పోతాండి దానికి. ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి, ఏదో డిసీజ్ కాళ్ళకి వచ్చి అడిగి దాన్ని బతికించాలని చెప్పి 4 రోజులు కంటే తిరిగినాం. 40-50 వేలు ఖర్చు పెట్టినా కూడా దాన్ని బతకలేదు. దీన్ని దాని గురించి అది చాలా బాధపడినాం. ఇంకోటి చాకి అని దీని కూతురే పక్కన కనిపిస్తాడు చూడండి, అది చనిపోయింది, కుక్కలు చనిపోయి. అంటే దాని పిల్లిని, దాని పిల్లని కాపాడే క్రమంలో తల్లి ప్రాణాలు వదిలేసింది పాపం. రెండు ఫుల్ అఫెక్షన్, అవి పోయినాక ఇవి వచ్చినాయి. ఇంకా రాను 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 అభివృద్ధి చెంది విస్తరిస్తాయి ఇవంతా. ఇవే కాదండి, ఒక 5 సొరచేపలు కూడా ఉన్నాయి. మళ్ళీ పెద్ద పెద్ద సొరచేపలు అనుకునే కదా. దాంట్లో అక్వేరియంలో 5 సొరచేపలు, 2 కిల్లర్ ఫిష్లు నోటికి వచ్చింది అది, 3 గోల్డెన్ ఫిష్, 1 నాటు ఫిష్. అది ఏడో ఏడో కవర్లో తీసుకుపోతా అంటే వాడు మా దగ్గరకు వచ్చి వేసినాడు ఇంత పిల్లది. అది ఏమో 1.5 సంవత్సరమైన కూడా ఇంత ఉంది అంటుంది. ఇంత పెరిగింది ఏమి లే, ఆ చేప అట్లే ఉంది అట్లే బతికినాయి. మొత్తానికి అయితే చేపలు అయితే చచ్చిపోలే, బాగానే ఉన్నాయి. సముద్రంలో వదిలేసి వస్తుంది అది. మళ్ళా ఆ కార్యక్రమం కూడా దాన్ని తీసి చూపిస్తాం. నువ్వు తింటలే షార్కులు తింటావు, తాబేలు తింటావు, నువ్వు తినంతే అని చెప్పు. అది ఇంటి నిండా ఇవే క్లినిక్ కి దోలు తిరిగిపోతుంది. మామూలు మంచు ప్రాంతం ఎట్టుంటుందో అట్లా మొత్తం అంత బొచ్చు ప్రాంతం ఉంటుంది. గాల్లో బొచ్చే, బట్టల మీద బొచ్చే, మొత్తం బొచ్చే. లాస్ట్ ఇంటి పేరు కూడా బొచ్చే అవుతుంది. అట్లా ఎటు బ్రీడింగ్ చేస్తానో అట్లే సేల్ కూడా చేయించినట్లు ఇంకా దిగుతాయి నిదానంలో. కొన్ని కొన్ని వస్తుంటాయి, కొన్ని ఎక్కువైనాక ఆ తర్వాత హౌస్ తీసుకొని సపరేట్ పెడదామని అనుకుంటాను. ఇది కర్త కర్మ క్రియ క్రెడిట్ గోస్ టు వాణి గారు. అట్లా తన ఆధ్వర్యంలోనే ఇవన్నీ పెంపకాలు జరుగుతున్నాయి. కానీ అంత మొత్తం చూసుకునేది ఇంకా ఫుడ్ అంటారా, భయంకరమైన ఖర్చు వస్తుంది. పిల్లలు తక్కువే అంటే ఆ గ్రేవీలు ఎక్కువ పెడతాడు అంటే ఆ గ్రేవీలు వాసిపోయేంత డబ్బులు వేసేవి.
అది చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. మీకు ఒకవేళ అందరు కుక్క పెంచుకునే వాళ్ళు పిల్లల గురించి పెద్ద పట్టించుకునే వాళ్ళు ఛానల్ ఉంటారు. ఎందుకంటే దాని గురించి తెలియదు, నాటు పిల్లలు గండ్రు పిల్లలు చూసి అన్ని పిల్లలు అట్లే ఉంటాయి అనుకుంటారు. ఈ పర్షియన్ వేరు, దాని టైప్ ఉండవు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫ్యామిలీ ఎంజాయ్. క్యాట్స్ ఎవరైనా పెంచుకునే వాళ్ళు సార్ పెంచుకొని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సరే, లవ్ యూ ఆల్. టాటా.